ఏమండి, పొద్దునైతే ఈరోజు నేను మా ఆవిడైతే వచ్చేసాము గుడికి. మళ్ళీ ఈరోజు మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం. అందుగురించే ఇక్కడ చాలా చిన్న సాక్ష్యం ఇవ్వాలని చెప్పి వచ్చానండి. సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు మంచి జరిగింది కదా, ప్రతి చోట ఇవ్వాలి సాక్ష్యం అనేది. దేవుడు మనకు మేలు చేశాడు కాబట్టి మనం దేవుని గురించి చెప్పాలండి కంపల్సరీగా. నాకైతే మేలు జరిగిందనే చెప్పాను. ఇక్కడ ఎదరోళ్ళు అలా అనుకున్నా పర్లేదండి. నాకైతే ఇక్కడ ఇక్కడికి వచ్చాక కొంచెం నా ఆరోగ్యం అని కుదుటపడ్డా. చిన్నప్పటి నుంచి ఉందండి అది, చెవు పోటు ఇవన్నీ, చెవు బాధ ఇవన్నీ. అదేంటంటే అవి బయటపడలేదు ఎప్పుడూను. కానీ ఇక్కడికి వచ్చాక నేను మోకాళ్ళ మీద నడిచి దేవుణ్ణి ప్రార్థించుకుంటూ వెళ్ళాను. నాకు ఈ చెవు పోటు చెవు అసలు తగ్గలేదమ్మా, అసలు అలాగే ఏంటని అనుకున్నాను నేను. కానీ అయితే నెరవేరిందండి. ఇన్నాళ్ళకే మొన్న అయితే చాలామంది చూపిస్తే అది అసలు అవదండి, ఇక్కడ అయితే మా వల్ల చేయలేమన్నారు. దేవుని దయ వల్ల మనం విజయవాడ మన మణిపాల్ హాస్పిటల్ అయితే చేయించుకున్నాను నేను. చెవు ఆపరేషన్ అయ్యి దేవుడి దయ వల్ల అది కూడా విజయవంతంగా జరిగిందండి ఆపరేషన్ అన్నీ కూడా. అసలు అవదో చాలా క్రిటికల్ పరిస్థితిలో నాకు ఇలాగ మేలు జరిగిందంటే మనకు గొప్ప విషయమేనండి అది. అందుకే నేను మళ్ళీ ఇలాగ తిరిగి మళ్ళీ ఇక్కడ నాగపట్నం వచ్చానంటే చెన్నై మన వేలంగిని, అది మన దేవుడు కృపనండి. అందుగురించే నేను తన సాక్ష్యమే చెప్తున్నాను. ఇక్కడ వేలంగిని మాత ఊడికొస్తే మంచి జరుగుతుంది, మంచి జరిగింది. అందరూ మీరు నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరిగా ఒకసారైనా వచ్చి దేవుని తెలుసుకుని, దేవుని మనం అనుకున్న మనసులో అనుకుని నేను చెప్తుంది, మీరు వెళ్ళండి ప్రార్థన చేసుకోండి దేవుని గురించి. యేసుప్రభు గారు మనకు మాకు కావాల్సినవి మనం చేసి పెడతారు, మనకు కోరుకున్నవన్నీ నెరవేర్తాయండి. ఫ్రెండ్స్ నేను చెప్పే సాక్ష్యం అయితే ఇదేనండి. నా వీడియో అయితే కంపల్సరీ చూసి కనీసం ఏదో ఒకసారి అయినా కంపల్సరీగా రండి అని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. మన చర్చికి సంబంధించిన హోటల్ అండి ఇది. ఇంట్లో టిఫిన్ రేట్లు అన్నీ కూడా తక్కువ. ఇదైతే హోటల్ అయితే చాలా క్లాస్గా ఉంది నీట్గాను. ఇప్పుడు నేను మా ఆవిడైతే ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చాము. పిల్లలు ఇంకా లేగలేదని చెప్పి వాళ్ళతో పార్సల్ అయితే కట్టించుకుని వెళ్దామని వచ్చామండి. మేము మా ఆవిడ మొన్న కూడా వచ్చామండి, టిఫిన్ ఇక్కడే చేసాం మొన్న. బాగుంది టిఫిన్, డైలీ అయితే ఇక్కడికి వస్తున్నాం టిఫిన్ చేయడానికి. టిఫిన్ బాగుంది, ప్లస్ మనం కూర్చుంటే సిట్టింగ్ అన్నీ బాగున్నాయి. నీట్గా క్లాస్గానే ఉందండి మన చర్చికి సంబంధించింది హోటల్ ఇది. అంటే రేట్లు అయితే తక్కువగా ఉన్నాయి, రెజన్ఫుల్గా ఉన్నాయి, ఫుడ్ కూడా బాగా ఉంటుంది. మన వాళ్ళు నాగపట్నం ఎవరైనా వస్తే కనుక మన చర్చి ఎదురుగానండి హోటల్ ఇది. కంపల్సరీగా ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి, మీకు నచ్చితే తినండి, లేకపోతే బయట ఎక్కడైనా బయట హోటల్ ఉంటాయి. ఓకే, నేను హోటల్ నీట్గా ఉంది కంపల్సరీ. మన ఇలా హోటల్ నీట్గా ఉన్న చోట మనం టిఫిన్ అయినా సరే టీ అయినా సరే తాగాలనిపిస్తుంది. అన్నీ బాగున్నాయి ఇక్కడ. ఈరోజైతే మేము సాంబార్ ఇడ్లీ వేసి చెప్పుకున్నాం అండి. సాంబార్ ఇడ్లీ టేస్ట్ ఎలా ఉంటుంది అని చూద్దాం ఇప్పుడు. అంటే రోజు పూరిని దోశ చెప్పుకున్నాం, బాగానే ఉన్నాయి. ఈరోజు లాస్ట్ రోజు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. సాంబార్ ఇడ్లీ వేసి చెప్పుకుందాం ఎలా ఉంటుంది అని తిందాం. అదండి సాంబార్ ఇడ్లీ తిన్నాక అది టేస్ట్ ఎలా ఉన్నది అని చూపిస్తారు సార్. ఓకే, బాగుంది హోటల్ అయితే చాలా నీట్గా ఉంది. రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి. అలా బయట ఎక్కడనైతే 50 రూపాయలు అలా తీసుకున్నారు, ఇక్కడ అయితే 35 రూపాయలు ప్లేట్ వచ్చి. సాంబార్ ఇడ్లీ 35, పూరి 35, దోశ 35, అన్నీ 35 రూపాయల రేటు. సాంబార్ ఇడ్లీ అయితే వచ్చింది, మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తే చూడండి సార్. ఫ్రెండ్స్ సాంబార్ ఇడ్లీ అయితే ఇలా ఉంది, పైన క్యారెట్ కూడా వేశారు. వచ్చింది సాంబార్ ఇడ్లీ టేస్ట్ అనేది ఎలా ఉందని చూద్దాం సార్. టిఫిన్ అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం మేము బయటికి. చాలా బాగుందండి టీ అయితే, మనం బయట తీసుకోవాలి టీ టోకెన్. టీ టోకెన్ అయితే ఇది, ఇక్కడ టిఫిన్ టోకెన్ కూడా ఎక్కడే తీసుకోవాలి, లోపలికి వెళ్ళాలి టోకెన్ తీసుకుని. ఇక్కడ ఇక్కడ కూడా ఇస్తారు టోకెన్లు. ఇక్కడ రాత్రి మెను, రాత్రి ఇక్కడ మనకి ఏం కావాలి ఏంటి అనేది మెనూలో మనం చూసుకుని మనం అడిగి తీసుకోవాలి. ఇక్కడ తక్కువ రేట్లేనండి తీసుకుని. టోకెన్ అయితే ఇక్కడ తీసుకున్నాం కదా, టీకి అయితే అక్కడికి వెళ్ళాలి. రాజండి టీ అక్కడ తీసుకుని వచ్చారు.
ఇవి అయితే ఎదరికెళ్ళి తెచ్చుకోవాలి మనం. ఇదిగోండి మన కోకోనట్ తీసుకుని ఎత్తుంది అనుకుడు ఇక్కడికి రావాలి. కోకోనట్ ఇక్కడ ఇస్తే మనకి టీ కాఫీ అన్నీ కూడా ఇక్కడ ఇస్తారు. టీ అక్క ఇవి తీసుకున్నాను ఇప్పుడు. ఇది చాలా క్లాస్గా ఉంటుంది హోటల్, ఇది బాగుంటుంది. మనకి బయట హోటల్ కన్నా ఇది చాలా బెటర్ అనిపించచ్చు. బెస్ట్ అండి, ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. మనకి మీకు ఏది కావాల్సినా మనం ఇక్కడ తినచ్చు, బాగుంటుంది. ఫుడ్ ఉంటుంది, టిఫిన్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. టీ కాఫీ అన్నీ పిల్లల స్నాక్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ బాదం పాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. మేమైతే వెళ్ళిపోతున్నాం. ఈరోజుకి 4-5 రోజు అండి. ఈరోజు బుధవారం. మేమైతే ఈరోజు అందరం ప్రయాణం అయితే సర్దేసుకున్నాం. టైం కూడా అయిపోయింది మాకు. టైం అంటే టైమే. మొన్న అయితే మేము వచ్చినప్పుడు 1 గంటకి ఇచ్చారు. ఇప్పుడు కరెక్ట్గా మేము 1 గంటకి అయితే ఖాళీ చేస్తామండి. ఎందుకంటే మళ్ళీ ఒక 10 నిమిషాలు లేట్ అయినా కానీ మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేసి పడుతుంది అన్నారు. దాని గురించి మళ్ళీ 800 రూమ్కి అయితే రెంట్ పోగొట్టాలి ఎందుకని చెప్పి మేము అయితే వెళ్ళిపోతున్నాం. ఖాళీ చేసి వెళ్ళి బయలుదేరిపోతున్నాం అండి. అంటే ఇక్కడ అన్నీ సిస్టమేటిక్గా ఉన్నాయి. టైము 1 సెకండ్ లేట్ అయినా ఇప్పుడు గ్యాస్ బండ కానీ ఒక 5 నిమిషాలు అయిందంటే దానికి 20 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మళ్ళీ నేమో ఇప్పుడు మన రూము అంటే రూమ్ ఖాళీ చేసే ముందు టైం అవగానే ఒక 15 నిమిషాలు టైం ఇస్తారంట. బ్యాగులన్నీ మీరు బయటెట్టిన లోపు వాళ్ళకైతే తాళాలు అన్నీ ఎన్వర్ చేసేవాళ్ళు టైం టు టైము. అంటే వేరే వాళ్ళకి వస్తారు కదా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నారు. లేదు మనం ఉంటే కనుక మళ్ళీ రూమ్ మళ్ళీ బుక్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. మనం అక్కడ అడ్వాన్స్ కడతాం కదా, ఈ అడ్వాన్స్ ఎంత కడితే అంత వెనక్కి అయితే రావంట. అది గంట లేట్ అయినా 2 గంటలు లేట్ అయినా సరే మనం అక్కడ వాళ్ళ దగ్గర 3000 ఉన్నా 2000 ఉన్నా అయితే వెనక్కి అయితే రావంట. అయ్యి ఆ రోజుకి ఎంత అయితే అమౌంట్ అయిందో అంత అమౌంట్ కట్ చేసుకుని మరుసటి రోజు అయితే ఇస్తారు. అయ్యి మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు మనం ఇప్పుడైతే మంచి హోటల్ చూసుకుని భోజనం అయితే చేద్దాం. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రయాణం ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాం. సుద్రి అండి వచ్చేస్తున్నారు మా వాళ్ళు అందరూ. ఇదే మా కాంప్లెక్స్. అయితే అండి ఓకేనా? సరండి చూసారుగా మా కాంప్లెక్స్. అదే ఇప్పుడైతే మన టోకెన్ ఇచ్చుకుని నేను అదే మాకు ఎక్కడైతే మనం టికెట్లు బుక్ చేసామో అక్కడికైతే వెళ్తున్నానండి. వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ వస్తుంది కదా, ఇంకా 2000 చిల్లర ఎంత వస్తుంది అమౌంట్, ఆ అమౌంట్ ఎలాగెత్తున్నారు ఏంటో అని కదా మీకు చెప్తాను ఫ్రెండ్స్. టోకెన్ కూడా చూపిస్తాను మీకు. ఏమా ఫ్రెండ్స్ మాకు ఇచ్చిన స్లిప్లు అయితే ఇవ్వండి. 2 రూములకి 2 స్లిప్లు ఇచ్చారు. మళ్ళీ 2 స్లిప్లు పట్టుకెళ్ళి మళ్ళీ కౌంటర్లో స్లిప్ ఇస్తే మనం టైం చూసుకుని ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా అయినాయా లేదని చూసుకుని ఎక్స్ట్రా టైం అవ్వకపోతే కనుక మన డబ్బులు అయితే మనకి ఇచ్చేస్తారు. ఒకవేళ ఎక్స్ట్రా అయితే కనుక ఎంత కట్ చేసుకుంటారు అయితే తెలీదు. మేమైతే టైం టు టైం కరెక్ట్గా టైంకి అయితే రూమ్ అయితే ఖాళీ చేసి ఇస్తామండి. ఇప్పుడు మనం ఈ అమౌంట్ స్లిప్లు వెనక్కితే మనం అడ్వాన్స్ ఇంకా వెనక్కి ఎంత ఉంటుందో అంత మన అమౌంట్ ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ మన టికెట్లు కౌంటరు. మన బుకింగ్ అయితే 9 నెంబర్లో బుక్ చేసుకోవాలి. మన బుకింగ్ అక్కడ అయిన తర్వాత 6 నెంబర్లోనే క్యాకేసి ఇస్తారు. అది చూపిద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి హోటల్లో మేము భోజనానికి అయితే వచ్చాం. ఇక్కడైతే అన్నీ వెజ్ మీల్స్ ఉంటాయి కానీ ఫుడ్ అయితే బాగుంటుందండి, 1 ఉంటుంది. కంటకమైతే చూపిస్తాం ఫ్రెండ్స్. ఇషి అయితే రూమ్ కట్ ఉండిపోయాడండి. పార్సల్ తెచ్చామన్నాడు, నేను నడవలో పోతున్నా అన్నాడు. రూమ్ కట్ ఉండిపోయాడు. పార్సల్ అయితే పట్టుకొచ్చేస్తాం. అయితే ఫుడ్ అయితే బాగుంటుందండి, 1 ఉంటుంది. వెజ్ ఓన్లీ వెజ్ ఫుడ్డే దొరుకుతుంది. వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ చికెన్ నూడిల్స్ అన్నీ ఇక్కడ అన్నీ వెజ్జే ఉంటాయి. అయితే బాగుంటాయి, ఫుడ్ అయితే బాగుంటుందండి. వేలంగినట్లయితే వచ్చేసామండి. అయితే మనం ఫిజ్ అయితే పట్టుకెళ్తాం. యూట్యూబ్లో కన్నా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మేము డైలీ పట్టుకెళ్ళి టిఫిన్ అయితే ఎక్కడానండి. బాగుంటుంది టిఫిన్, నేనే వాటర్ గారు డైలీ ఇక్కడే పట్టుకెళ్తాం. రోజు వేలంగినట్లయితే వస్తామండి. ఇప్పుడు వచ్చాము. వచ్చేటప్పుడు అయితే వీడియో తీయలేదు. మన
టిఫిన్ కోసం వచ్చాను, పిల్లలు ఇంటి కాడ రెడీ అవుతున్నారని. రెడ్డి బజ్జి కూడా వేస్తున్నారు, బాగుంటుంది నాకు టిఫిన్ అన్నీ. టిఫిన్ అయితే పట్టుకెళ్ళిపోతున్నానండి, పొద్దున్నే తీద్దాం అనుకున్నాను వీడియో, అయితే కుదరలేదు. ట్రైన్ దగ్గరనే బ్యాగులు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని చెప్పి మేమైతే వస్తాం కంగారుగాను. తెల్లారి అట్లా 6 అయిందండి దిగేటప్పటికి, మేము ట్రైన్ దిగేటప్పటికి చెన్నై రాత్రి చెన్నై ట్రైన్ అయితే మనకి 9:30 ఉంది, 9:25 ఉందండి. 5:20 ఎక్కాం రాత్రి, సాయంత్రం మాటలు సాయంత్రం 5:20 ఎక్కాం. ఇక్కడికి వచ్చేప్పటికి తెల్లారి 6 అయింది, బాగా తీసుకొచ్చింది ట్రైన్. ఇప్పుడు పొద్దున్న మనం టిఫిన్కి అయితే వచ్చాం, పిల్లలు ఇంటికి రెడీ అవుతున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఇంటికి అయితే వచ్చానండి, ఎక్కడ మరి చూపిస్తాను. పెట్టిపోదాం టిఫిన్ అయితే ఇచ్చాను మొత్తం. ఇవ్వండి మా ఆవిడ ఇల్లు గుమ్మలని తడిగేస్తున్నట్టుంది, బట్టలు గట్ల ఎక్కడెక్కడ వాషింగ్ మిషన్లో వేసేస్తుంది మా ఆవిడ. బ్యాగ్లో ఏంటి నేను మొత్తం బట్టలన్నీ ఎలా మడతలా ఉన్నాయని చెప్పి దులిపేస్తుంది మా ఆవిడ మొత్తం. నేను మొత్తం ఎక్కడెక్కడ బ్యాగ్లన్నీ మా ఆవిడ సర్దేసిందండి. నేను టిఫిన్ తెచ్చేలోపు ఇంటికి వచ్చి ఇల్లు గుంబాలు మొత్తం నేను దులుపుకోవాలి, ఎందుకంటే మనం ఉన్నది 6 రోజులు కాబట్టి 6 రోజులు మొత్తం ఇల్లు అంతా డస్ట్ పట్టేసింది, అన్నీ వచ్చేప్పటికి దులిపేశారు. పిల్లలు ఇవి ఉన్నాయి, ఎక్కడ అలసిపోయారు, వచ్చి పడుకుని పోయారు. అన్నీ దులిపేసండి, అన్నీ బెడ్షీట్లు అన్నీ వాషింగ్ మిషన్లో వేసి కొంపు వచ్చారు, సూట్ కేసులో పెట్టేస్తాం వల్ల కండవాలో మొత్తం టవల్స్ అన్ని ఉతికేస్తే మధ్య నుంచి ఇక ముందు టిఫిన్ చేసేసండి. ముందు టిఫిన్ చేస్తే మనం సంత తెస్తాను వెళ్ళి కూరగాయలు ఇవ్వని. హాయండి, ఈరోజైతే మేము చెన్నై నుంచి అయితే వస్తామండి పొద్దున్న 6:30 అంటే 6:00 అయిందండి మేము ట్రైన్ దిగేటప్పటికి. ఇది వచ్చేప్పుడు 6:30 అయింది, వచ్చినట్టే మేము ఇల్లు గుమ్మాలని దుడుపుకుని పిల్లలు టిఫిన్ తర్వాత అయితే వెళ్ళాను. తర్వాత వచ్చిన తర్వాత సంత చేద్దాం అనుకున్నానండి, ఇంకా బద్దం వచ్చి సంత కూడా చేయలేదు. మా ఇంటి దగ్గరలో అక్కడ చికెన్ అమ్ముతారంటే చికెన్ తెచ్చేసుకున్నాండి, ఫోటో కేజీ చికెన్ తెచ్చేసుకున్నాం. ఈవినింగ్ మార్కెట్కి ఏమైనా వెళ్తే కనుక వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్. ఈరోజైతే మేము చికెన్ అయితే వండుకున్నామండి, అక్కడ 4 రోజులు కూడా చెన్నై ఫుడ్ కదా, అంటే హోటల్లో ఫుడ్లు ఇవి సరిగ్గా మనకి తిన్నట్టు లేదు. అందుకే ముందు సంతకం ఉంటుంది తర చూద్దాం. ముందైతే ఇంట్లోకి మనం కూర తెచ్చుకుని మంచి నీట్గా వండుకుని తిందామని చెప్పి అయితే తెచ్చేసుకున్నాండి, ఫ్రై చికెన్ తెచ్చుకున్నాం. ఇప్పుడైతే చికెన్ మా ఆవిడ ఉండిందండి, ఎలా ఉంది నేను టేస్ట్ చేసి చెప్తాను. ఈవెన్ పిల్లలు చూసారా ఇంకా లగలేదు కలిసిపోయి, అంటే మనకి ట్రైన్లో బాగా ఫుల్ టైట్ అయిపోయి మన స్లీపర్సే కానీ ఇంకా మన ఆ వాసన లైట్లో పడుకోలేం కదా, దానివల్ల ఇలా ముద్రకి ఇంటికి వచ్చాక కలిసి పడుకున్నారు. కూర అయితే ఎలా ఉందండి టేస్ట్? రోజుగా ఉండిందండి మా ఆవిడ చికెన్ అయితే. బాగుందండి, చాలా బాగుందండి చికెన్ అయితే. ఇవ్వండి మా ఆవిడ రోస్ట్ కర్రీ అయితే ఉండింది, బాగుండింది. చెప్పండి చెప్పండి సార్, బాగుంది చాలా బాగుంది. సరే మేము చెన్నై వేలంగిణిలో అయితే మేము రూమ్ నుంచి బయటకు వచ్చేసి వీడైతే ఉందండి. మళ్ళీ మేము అక్కడ ట్రైన్ ఎక్కేది కానీ అవన్నీ కొంచెం అంటే మాకు లగేజ్లు ఎక్కువ ఉండటం వల్ల వీడియో తీయటం కుదరలేదు. గురించి మళ్ళీ ఇంకా మన పొద్దున్న ట్రైన్ దిగేటప్పుడు కూడా వీడియో అయితే తీయలేదండి, ఇంటికి వచ్చిన తర్వాత అన్ని తీసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.